శ్రీరాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీసతి వల్లభ అంటూ భక్త శిఖామణి అయిన విభీషణుడు రావణునిచే తిరస్కరింపబడ్డవాడై శ్రీరామచంద్రుని శరణు వేడినాడు. విభీషణుడు తన మంత్రులతో వచ్చి ఆకాశ మార్గాన నిలిచి శ్రీరాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్రీవుని, మిత్రమా, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగినాడు. రాజశ్రేష్ఠుడైన సుగ్రీవుడు ఇలా అన్నాడు, ప్రభు, రాక్షసులు మాయావులు, కామరూపదారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టం. పైగా వచ్చినది సీతాపహారి అయిన రావణుని తమ్ముడు. ఈతడు బలశాలి, సాయుధులైన నలుగురు మంత్రులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు, ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్దేశ్యం అన్నాడు. స్మితపూర్వ విభాషి అయిన శ్రీరాముడు ఇట్లు ధర్మ్యము పలికెను, సుగ్రీవ, తన భార్యను వలపన్ని పట్టిన బోయవాడు ఆర్తుడై వచ్చినప్పుడు ఆ కపోతరాజు బోయవానికి శరణమీయలేదా? కపోత కపోతి కదా, దీని తర్వాత చదువుతాను, అది వినండి. అదే, అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం ఖండువ మహర్షి ఈ కథను పలికి ధర్మసమ్మతమైన గాథలు గానం చేశాడు. దీనుడై ప్రార్థించుచు శరణుజొచ్చిన శత్రువునైనా చంపకూడదు. సజ్జనుడు తన ప్రాణాలు సైతం ఇచ్చి శరణార్థి అయిన శత్రువునైనా కాపాడతాడు. ఇలా ఖండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తు చేసి రఘువరుడిలా అన్నాడు, ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్నా చాలు, వానిని సకల ప్రాణుల నుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం. అతడి స్థితిలో నున్నను, అతడు ఏ స్థితిలో నున్నను, ఏ ఉద్దేశ్యముతో వచ్చినను, వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను. ఎక్కడా కనీవినీ ఎరగని ధర్మజ్ఞతను శ్రీరామునిలో చూసి వానరులు శ్రీరామచంద్రమూర్తికి జై అని జయ జయ ధ్వానాలు చేశారు. ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. ఒకడు లోకనిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు, అలాగే సమాజ ధర్మం, గృహధర్మం, కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతు ఉండొచ్చు. కానీ నియమం అనేది తనకు తానుగా నియమించుకున్నది, అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే నియమ ధర్మం పరమోత్కృష్టం. ఎటువంటి హేతువు లేకుండా కేవలం ధర్మసమ్మతమైన నియమ ధర్మాన్ని పాటిస్తూ శ్రీరాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట. ఇదే సందేశం ధర్మరాజు కూడా ఇస్తాడు. ఒకసారి పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి రాజసూయయాగం చేసి రాజులచే జేజేలందుకున్న ధర్మరాజు కష్టాలు పడడం చూసి బాధతో ఇలా అడిగింది, స్వామి, మీరు ధర్మం కోసం ఇన్ని త్యాగాలు చేశారు, ధర్మం పాటించడం వల్ల మీకేమి వచ్చింది? భారతీయుని హృదయాన్ని వ్యక్తపరుస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు, ద్రౌపది, ధర్మం ఆచరించడం నా స్వభావం, అంతేకాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనుక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినవుతాను, ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు, పురుషాదముడు. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలము ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీరాముడు ధర్మరాజు మనకి చెప్పారు.